ఇందాక మనం ఏదైతే అనుకుంటున్నామో అద్దెకి ఉండే వాళ్ళకి ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయో, అద్దె కోసం మనం చేసే నిర్మాణాల్లో ఏదైనా మిస్టేక్స్, అంటే ఇందాక ఏదైతే వీడియో చూపించామో, అంటే రకరకాలుగా యజమానులు ఈ సరే ఏదో ఒక మనం ఇంటి నిర్మాణం చేసుకున్నాము, దాని ఈఎంఐ కట్టుకోవచ్చు, లేదంటే ఇంకోటి కట్టుకోవచ్చు, ఇంకోటి కట్టుకోవచ్చు మనం అని చెప్పి, అంటే అద్దెకి ఏదన్నా ఇవ్వటం వల్ల కొంత మనకి ఆ ధనం రావడం వల్ల కొంత రిలీఫ్ వస్తుంది, ఆ అమౌంట్ కాస్త ఈఎంఐ రూపంలోనూ ఇంకోటో ఇంకోటో కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో రెంట్ పోర్షన్స్ అనేది నిర్మాణం చేస్తూ ఉంటారు. లేదా మనకి ఎవరో ఒకళ్ళు మన ఇంట్లో మనం ఒకళ్ళు లేనప్పుడు ఇంకొకళ్ళు ఉండటం అనేది కూడా మంచిది అనే ఆలోచనతో కూడా ఈ నిర్మాణాలు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే ఆ విధంగా నిర్మాణాలు చేసేటప్పుడు మనం ఇటీవల 2-3 గమనించడం జరిగింది, ఒక యజమాని చక్కగా కిందంతా డూప్లెక్స్ చేసుకున్నాడు, పైకి వెళ్ళిన తర్వాత ఇది వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్, సో అంత బెస్ట్లోనే స్టెప్స్ అన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది, లిఫ్ట్ స్టెప్స్. సరే అది కూడా వాస్తుకు విరుద్ధంగానే లిఫ్ట్ అనేది ఈ మధ్య భాగంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సరే స్టెప్స్ అనేది ఈ విధంగా తీసుకొని, అంటే ఇవన్నీ ఎందుకంటే కొత్తగా రేపు శ్రావణ మాసం వస్తుంది, మళ్ళీ ఇంటి నిర్మాణం చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది ఏ ఫేసింగ్ అయినా ముందుగా వాస్తుపరంగా సంప్రదిస్తే కొంత ఇలాంటివి మనం సరే ఏదో చిన్నగా కట్టుకుంటున్నాం, 100 గజాల్లో కట్టుకుంటున్నా కూడా, లేదా 70-80 ఎన్ని గజాల్లో కట్టుకుంటున్నా అనేది కాకుండా వాస్తుపరంగా కట్టుకోవాలని అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాస్తు శాస్త్ర పండితుని సంప్రదించి నిర్మాణం చేసుకోవడం ద్వారా ఎంత మనకి వేస్టేజ్ అనేది ఉండదు అనేది చెప్పడానికి మాత్రం ఇది చెప్తున్నాం. ఎందుకంటే అద్దెకు పోర్షన్స్ కావాలి, మనము ఉండాలి అనుకున్నప్పుడు కొన్ని నియమాల్ని మనకి అవి విరుద్ధంగా అయ్యే విధంగా ఉండకూడదు. అద్దెకున్న వాళ్ళు బాగుందంటే వాళ్ళు ఉంటారు ఆ ఇంట్లో, లేదు మాకు ఇదేదో ఇక్కడ కొంత నెగిటివ్గా అనిపిస్తుంది, వైబ్రేషన్ బాగాలేదనుకుంటే ఆటోమేటిక్గా ఇల్లు ఖాళీ చేస్తారు, ఇంకో చోటికి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. కానీ యజమానులకు ఆప్షన్ ఉండదు, అందులో బాగున్నా బాగోకపోయినా అందులోనే ఉండాల్సిన పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి, ఎందుకంటే వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి. కష్టపడి 40 ఏళ్ళు 45 ఏళ్ళు కష్టపడిన దీంతో నిర్మాణం అనేది చేసుకుంటారు కాబట్టి. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇది నేను ఆల్రెడీ ఇది ఫస్ట్ ఫ్లోర్ మీకు చూపించడం జరుగుతుంది, ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి డూప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఇది డూప్లెక్స్ మెట్లు అనేవి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు దక్షిణంలో, కింద నుంచి వస్తే కిందన సేమ్ ఇది ఆగ్నేయంలో కిచెన్ అది వస్తుంది, మనకి ఫ్లోర్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఇక్కడ పైకి వచ్చేటప్పటికి మెట్లు అనేవి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ 2 బెడ్రూమ్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ లిఫ్ట్ అనేది వచ్చిందో దీని వెనకాల భాగం టాయిలెట్ తీసుకున్నారు, ఇదొక బెడ్రూము ఇదొక బెడ్రూమ్. సరే ఇది పైకి వచ్చిన తర్వాత ఇక్కడ టోటల్గా ఒక రెంట్ పోర్షన్ అనేది వేయడం జరిగింది, ఇది రెంట్ పోర్షన్. కింద నుంచి డూప్లెక్స్, సో కింద డూప్లెక్స్లో మీకు అర్థమైపోతుంది ఇదేమో కిచెన్ ఉంటుంది, ఇదేమో డైనింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక రూమ్ అనేది ఈశాన్యంలో ఉంది. కింద భాగంలో ఉన్న తర్వాత పైకి వచ్చిన తర్వాత 2 బెడ్రూము, ఈ బెడ్రూమ్ మూమెంట్ కోసం మెట్లు ఎదురు భాగంలో కొద్దిగా ఫ్రీ స్పేస్ అనేది ఉంది. ఈ ముందు ఏదైతే ఉంటుందో, అంటే డూప్లెక్స్కి ముందు పోర్షన్ ఏదైతే ఉంటుందో, ఇది కూడా పెద్దదే, అంటే నేను వేయటంలో ఇక్కడ మీకు అలా అనిపిస్తుంది, కానీ దీంట్లో కూడా ఆయన 2 పోర్షన్లు అంటే డబల్ బెడ్రూమ్ చేసే పరిస్థితిని ఇక్కడ కలగజేశారు. అంటే ఇది కిచెను, ఇది ఒక బెడ్రూము, ఇది ఒక బెడ్రూము, ఇది హాలు, చిన్నదే ఒక 20 అడుగులు 30 అడుగులు అంతే వెడల్పులో ఒక డబల్ బెడ్రూమ్ పోర్షన్ అనేది చేశారు. చేసినప్పుడు మీరు గమనిస్తే ఇది 2 పోర్షన్ ఇద్దామని అనుకున్నారు, ఎందుకంటే వీళ్ళు డూప్లెక్స్లో ఉంటారు, కిందన ఒక అంటే గ్రౌండ్ సెల్లార్లో ఒక చిన్న పోర్షన్ ఇచ్చారు. పైకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళ నిర్మాణం, ఇది సెకండ్ ఫ్లోర్ అనుకోండి, సెకండ్ ఫ్లోర్లో ఒక డూప్లెక్స్ మొత్తం అయిన తర్వాత ఇక్కడ 2 పోర్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమనుకున్నారు, ఇది 2 పోర్షను, సరే దీనికి మళ్ళా రెంట్ ఇచ్చినప్పుడు 2 బెడ్రూమ్లు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా 2 బాత్రూమ్లు ఇవ్వాలి, ఒకటి కామన్ అన్న ఇచ్చి ఇంకోటి బెడ్రూమ్లో అన్న ఇవ్వాలి. సరే వీళ్ళు దీనికి ఒకటి
కామన్ ఇక్కడ టాయిలెట్ ఏర్పాటు చేశారు. సేమ్ ఈ భాగానికి ఇక్కడ టాయిలెట్ అనేది ఏర్పాటు చేశారు. మనం వెళ్ళి చూడడానికి ఇది చూడటానికి వెళ్ళాం. సరే కిందనంతా బాగానే ఉంది, చక్కగా ఈశాన్యం అంతా వీళ్ళు ఉండే పోర్షన్ అంతా అద్భుతంగా ఉంది, చక్కగా నిర్మాణం చేశారు, బాగుంది అనుకున్నాం. పైకి డూప్లెక్స్లోకి వెళ్ళడం జరిగింది. సరే ఇది ఎలాగో లిఫ్ట్ స్టెప్స్ అనేవి నెగిటివ్ అని మనం చెప్పడం జరిగింది. లిఫ్ట్ అనేది లోపలికి రాకూడదు, ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాం లిఫ్ట్ అనేది మన ఇంటి భాగంలోకి రావు. సరే మేము ఇప్పుడే లిఫ్ట్ పెట్టాం సార్, దాన్ని ఏదో ఒకటి క్లోజ్ చేసి ప్రస్తుతానికి దాన్ని వాడమని చెప్పారు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఈ పోర్షన్లో చూడడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ టాయిలెట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకు నేను ఇందాకే చెప్పాను 20 అడుగుల దాకా ఉంటుందని. కరెక్ట్గా ఈ టాయిలెట్ దగ్గరే కింద పోర్షన్లో అంటే వీళ్ళు యజమానులు ఉండే ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఇక్కడ ఉత్తర ద్వారం అనేది ఉంది. అంటే కరెక్ట్గా మనం ఉత్తర ద్వారం ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో దానిపైన రెండు పోర్షన్ కోసం ఒక టాయిలెట్ ఏర్పాటు చేసాం. ఎందుకంటే ఇది రెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రెంట్ పోర్షన్ వాళ్ళకి వసతి కలిగించాలని మనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చేయడం ద్వారా యజమానికి ఎన్ని ఈ ఉత్తర భాగంలో టాయిలెట్ పెట్టి దాని గింద భాగంలో మనం ఉత్తర సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి అనేది యజమానికి అవగాహన లేదు. ఆయన అనుకోవట్లేదు, దీనికి వాయువ్యం అనుకుంటున్నాడు, కానీ ఈయనకి ఏమవుతుంది అనేది అది చూసుకోవట్లేదు. ఒక కాలర్ ఉన్నారు, మనం మాట్లాడిన తర్వాత. హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి అండి? చెప్పండి సార్. చెప్పండి మీ పేరు? వెంకటేశ్వర అండి. వెంకటేశ్వర గారు చెప్పండి. చెప్పండి సార్, మీ డౌట్ ఏంటి చెప్పండి. సార్ మాది రామలారికి ఇంటికి మధ్య రోడ్ ఉందండి. దేనికండి? దేనికి? మీకు రామలారి గుడికి? ఓకే, గుడికి ఇంటికి మధ్య రోడ్ ఉందండి. ఓకే, అయితే రోడ్డు రోడ్డు మధ్య రోడ్డు అంటే రోడ్డు యువతల ఉంటే సాధ్యం. అంటే మీకు ఎదురుగా ఉందా రామాలయం, వెనక భాగంలో ఉందా? మీకంటే వెనక భాగమా, మీది ముందు భాగమా? ఎదురు భాగం అండి. అంటే రామాలయం అంటే మీరున్నది ఏంటి, పడమరా లేకపోతే తూర్పు అని అడుగుతున్నా. మీరు మీ స్థలం మీరు రామాలయం ఎదురుగా మీరున్నారు? అంటే సాయంత్రం పూట వచ్చే నీడ మీ మీద పడుతుంది. అంటే ఒకటండి, మామూలుగా శాస్త్రంలో చెప్పింది ఏంటంటే వైష్ణవాలయాలకి ఎదురుగా ఉండొచ్చు, శివాలయాలకి వెనక భాగంలో ఉండొచ్చు అనేది నియమం. అందులో మీకు ఎదురు మధ్యలో రోడ్డు అనేది వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు దాని పరంగా అయితే ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ మీ గృహంలో ఏదైనా నియమాల పరంగా కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఒకవేళ ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి మీ గృహానికి సంబంధించిన వీడియో కావచ్చు, ఏదైనా మ్యాప్ ఉన్నా కావచ్చు, మన నెంబర్కి మీరు పెట్టండి, చూసి ఏదన్నా గృహపరంగా ఏమన్నా దోషాలు ఉంటే మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. అంటే మీరు అనుకునే డౌట్ అయితే ఇబ్బంది ఉండదు. అది అదే అంటున్నానండి, నేను చెప్పేది అదే కదా, మీకు దానివల్ల ఇబ్బంది ఉండదు అలా పడటం. అంటే మీరు వచ్చేది అంటే సాయంత్రం పూట వచ్చే దాని గురించి మీరు చెప్తున్నారు నీడ, కానీ మనం పగల పూట వచ్చే దాని గురించే మనకి చెప్పింది. ఎందుకంటే తూర్పు భాగం మనకి శివాలయ ఏదైనా వైష్ణవాలయాలు ఎదురుగా ఉండొచ్చు అన్నప్పుడు ఖచ్చితంగా పడమరలో ఉన్నప్పుడు ఎక్కడొకటి పడితేనే ఉంటుంది కదా అది, కాబట్టి మనకి అక్కడ దోషం గురించి చెప్పలేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే అన్నీ కూడా ఎదురుగా వచ్చేదానికి కాకుండా మీ గృహం పరంగా ఏమైనా ఉన్నాయేమో ఒకసారి మీ గృహానికి సంబంధించింది వీడియో కానీ ఏదైనా పెడితే మనం చెప్దామని చెప్తున్నాను. అందుకని గృహానికి సంబంధించింది వీడియో ఏదన్నా ఉంటే మనకి పెట్టండి, ఆ గృహపరంగా ఏదన్నా దోషం ఉంటే మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. సరేనా? అదే అదేలేండి, దానికి ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి. సరేనా? అందుకే అంటున్నా ఇప్పుడు ఒకటండి, ఏదన్నా కావచ్చు మధ్యలో మనకి రోడ్డు వచ్చినప్పుడే కొంత దాని యొక్క వైబ్రేషన్ అనేది వెళ్ళిపోతుంది నెగిటివ్ ఏదైనా ఉంటే. ప్లస్ వైష్ణవాలయాలకి మనకు చెప్పిందే శాస్త్రంలో చెప్పిందేమోనే ఎదురుగా ఉండొచ్చు అని చెప్పారు, కాబట్టి దాని పరంగా ఇబ్బంది లేదు.
మీరు పడమరా, మీరు గృహం కాబట్టి మీ గృహంకి సంబంధించింది ఒకసారి నాకు వీడియో పెట్టండి, అందులో ఏదైనా దోషం ఉంటే చెప్తానని చెప్తున్నాను అందుకని. సరేనా? ఓకే ఓకే రైట్ ఓకే ఓకే.